హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఫర్టిలైజర్ గురించి చెప్తాను. అదేంటంటే వాటర్మిలన్ జ్యూస్ అన్నమాట. మనం తిని పడేస్తాం కదా వేస్ట్గా, అవి పడేయకుండా మనం దాంతో జ్యూస్ చేసి ఈ మొక్కలకి ఇస్తే కనుక మొక్కలు రీఫ్రెష్ అవుతాయి ఎండాకాలంలో. ఆ వాటర్మిలన్వి తొక్కల్ని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని వడపోసుకోవాలి. మిగిలిన దాంట్లో కూడా వాటర్ వేసుకుని ఈ విధంగా వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత జ్యూస్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. దీనికి వాటర్ వేసుకోవాలి. దీని ఫుల్గా చూడండి, ఇంత జ్యూస్ వచ్చింది. ఫుల్గా వాటర్ వేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఫుల్గా వాటర్ వేసుకోండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎండాకాలంలో మొక్కలు ఎండ తాపాన్ని తట్టుకోవడానికి, మొక్కలు మళ్ళీ రీఫ్రెష్ అయ్యి హెల్దీగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అన్ని మొక్కలకు కూడా ఈ డ్రింక్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కనకాంబర మొక్కలకి, రోజ్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, మొక్కలు వాడిపోతున్నాయి. ఆ విధంగా వాడిపోకుండా రీఫ్రెష్ అయ్యి హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మిగిలిన దాంట్లో కూడా వాటర్ వేసుకొని మిగతా మొక్కలు కూడా ఇచ్చుకోండి. ఇలాగ 10 రోజులకు ఒకసారి చేస్తే కనుక మొక్కలు ఎండిపోకుండా ఎండ తాకిడిని తట్టుకొని రీఫ్రెష్ అయ్యి హెల్దీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.